పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు వెంకట్రావు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం నుంచి కూడా ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం ఒంగోలులోని పీవీఆర్ సెంటర్లో ఉన్న ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇదే విధంగా ఎడతెరిపి లేకుండా అయితే మోస్తరు వర్షం నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా వర్షపాతం అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే తొలకరి వర్షాలు లేక ఇప్పటి వరకు కూడా జనమంతా కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వేసిన ఖరీఫ్ పంటలు కూడా వర్షాలు సరిగా లేక ఇటు ఎండిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతోటి ఇటు పైర్లకు కూడా జీవం వచ్చిందని చెప్పవచ్చు. ఏదైతే అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత ప్రకాశం జిల్లాలో ఇంత మరింతగా వర్షాలు కురుస్తాయి, భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే జిల్లాలో ఇప్పటి వరకు కూడా వర్షపాతం అనుకున్న స్థాయిలో నమోదు కావడంతో ఇటు జనమంతా కూడా తీవ్ర నిరాశతోటి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఈ వాయుగుండంగా మారిన తర్వాత అయినా జిల్లాలో భారీ వర్షాలు నమోదైతే కింద గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుందన్న ఆశ అయితే ప్రజల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న శుక్రవారం నుంచి కూడా ఇదే విధంగా మోస్తరు వర్షాలు అయితే ప్రకాశం జిల్లాలో నమోదవుతున్నాయి. ఏదైతే వాయుగుండంగా మారిన తర్వాత భారీ వర్షాలు ఒకవేళ అనుకున్న స్థాయికి మించి భారీ వర్షాలు నమోదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీ వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇటు రెవెన్యూ అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేసామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే వాయుగుండంగా మారిన తర్వాత భారీ వర్షాలు నమోదైతే ముందస్తు చర్యలు ఎలా తీసుకోవాలన్న దాని మీద ఇటు జిల్లా కలెక్టర్ కూడా రెవెన్యూ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా నమోదవుతున్న వర్షాలైతే ఇటు ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఏదైతే ప్రకాశం జిల్లాలో దాదాపు 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి, వర్షాకాలం వచ్చిన తర్వాత కూడా ఇంకా అధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో ఉండటం ఇటు ప్రజలందరినీ కూడా ఉక్కిరి బిక్కిరి చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా కురుస్తున్న వర్షాలు జనానికైతే ఊరటనిస్తున్నాయని చెప్పని చెప్పవచ్చు. ఇది ఒంగోలులో ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, ఇక వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఇటు ఏఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి నెల్లూరు జిల్లాలో వర్షాలపై మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఓవర్ టు యు. బంగాళాఖాతంలో పశ్చిమ బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతం నడి మధ్యన ఏర్పడేటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాత్రి నుంచి కూడా చెదురుపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వర్షాల రాకతోటి ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎక్కువ వెండ ఏడిమి ఎక్కువగా ఉండటము దాంతో ప్రజలందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితి. వర్షాలు కురుస్తుండటంతో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైతుల్లో అయితే అమిత ఆనందం నెలకొంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు సంబంధించి సోమసల డ్యాం ప్రధానమైనటువంటి డ్యాం, ఈ డ్యాము వాటర్ని సరైనటువంటి మేనేజ్మెంట్ లేక 5 ఏళ్లలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 3 ఏళ్ల పాటు పంటలు కూడా పండించుకోలేకపోయారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే నీటి యాజమాన్య పద్ధతుల్ని సీరియస్గా తీసుకుంది. ఈ కృష్ణాజలాలు వృధాగా పోతున్నటువంటి కృష్ణాజలాల్ని సోమసలకి పంపడం జరిగింది. వైసీపీ హయాంలో సోమసల డ్యాంలో నీళ్లన్నీ కూడా అడిగంటిపోయాయి. చివరికి డెడ్ స్టోరేజ్కి కూడా అంటే 8 TMC ఉండాల్సింది, అవి కూడా అయిపోయినటువంటి పరిస్థితి. 7-8 TMC పడిపోయిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కృష్ణా జలాలన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా సోమసలకు తరలించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇవన్నీ కూడా సోమసలకు రావడం జరిగింది. ప్రస్తుతం సోమసలో 30 TMC వాటర్ ఉంది, దానికి తోడు వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రైతులు ఆనందం వ్యక్తం అవుతుంది. దాదాపు ప్రతి ఏడాది కూడా 15,000 ఎకరాల్లో వరి సాగు అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఈ ఏడాది పంటలకైతే దిగులు ఉండదు అని చెప్పి భావిస్తున్నారు. సోమసల నుంచి సరైనటువంటి నీటి యాజమాన్యం చేపడుతూ ఇప్పటికే కండలేరు వంటి డ్యాములకి ఇతర రిజర్వాయర్లకు కూడా వాటర్ పంపిస్తున్నారు. ఇంకా డ్యామ్ కెపాసిటీ 78 TMC ఉంది. ఇదంతా కూడా ఈ వర్షాలకు రాకతోటి నిండే అవకాశం ఉందని చెప్పి రైతులు ఆనందపడుతున్నారు. ఈ ఏడాది శుభ్రంగా పంటలు పండించుకోవచ్చు, లాభాలు గడించవచ్చు అని చెప్పి రైతుల్లో ఆనందం నెలకొంది. అలాగే మొత్తం మీద నెల్లూరులో అయితే
ఇప్పుడు సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, 5 ఏళ్లుగా డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఎక్కడికక్కడే వాటర్ అంతా కూడా నిలిచిపోతుంది. వాహనాల రాకపోకలకి అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలందరూ ఈ చిన్నపాటి వర్షాలకు కూడా నీళ్లు నిలవడంతో రాకపోకలకు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఈ వాయుగుణం ప్రభావం పెద్దగా ఉండదని చెప్పి అందరూ కూడా భావించారు. కానీ నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి కూడా చెదురుముదురు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో. ఇక అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. ఓవైపు అల్పపీడనం, మరోవైపు తుఫాను ప్రభావంతో దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్, పాకిస్తాన్ తీరాలకు సమీపంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. ఈ ప్రభావంతో భారతదేశంలోని దక్షిణ పశ్చిమ ప్రాంతాలకు విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక గుజరాత్ తీరం నుంచి దూరంగా పాకిస్తాన్ వైపు కదులుతోందని చెప్పుకొచ్చింది. ఇక ఈ తుఫానుకు పాక్ సూచించిన మేరకు అస్నా అని నామకరణం కూడా చేసినట్లు వెల్లడించింది. ఇక 1976 నుంచి ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడడం ఇది 4వ సారి అని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తాజాగా ఏర్పడిన సైక్లోన్ అస్నా గుజరాత్లోని భుజ్కు 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. అది మరో 2 రోజుల్లో భారత తీరానికి దూరంగా వెళ్లిపోతుందని ఐఎండీ సూచించింది. అయితే ఆగస్టులో తుఫాన్లు రావడం చాలా అరుదు, కానీ సముద్రాలు వేడెక్కడంతో ఈ తుఫాన్లు ఏర్పడినట్లు తెలిపారు. దేవుడు ఈ సమయం